ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాస్ వార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి యుండెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామముల నుంచి ఒక సహోదరి వచ్చి ఆమె యేసుక్రీస్తు వారిని తన ఇంటికి ఆహ్వానించినట్టుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు వారిని తన ఇంటికి ఆహ్వానించి పిలిచి ఇంటిలో కూర్చోబెట్టింది. అయితే కూర్చోబెట్టి ఆమె తన పని చేసుకుంటా ఉంది. యేసుక్రీస్తు వారిని ఆహ్వానించింది. ఆహ్వానించి ఆయనను కూర్చోబెట్టి తన సొంత పని తాను మొదలుపెట్టింది. అయితే ఆహ్వానించిన ఆ సహోదరికి మరొక సహోదరి ఉన్నది. ఆమె యేసుక్రీస్తు వారి యొద్ద కూర్చొని, ఆయన పాదాల యొద్ద కూర్చొని యేసుక్రీస్తు వారి మాటలు వింటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యేసుక్రీస్తు వారిని ఆహ్వానించిన ఆమె యేసుక్రీస్తు వారిని ఆహ్వానించి పట్టించుకోకుండా తన సొంత పనిలో ఆమె నిమగ్నమైపోయింది. నిమగ్నమైపోయిన ఆమె కొంతసేపటికి ఆమె కోపముతో రగులుతూ యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, అయ్యా బోధకుడా, నేను ఒక్కతే పని చేస్తున్నాను, ఇంత కష్టపడి ఒక్కతే పని చేస్తుంది కదా, ఏమ్మా నీవు కూడా మీ అక్కకు వెళ్ళి సహాయం చేయొచ్చు కదా అని, నా సహోదరి అయిన ఈమెకు నీవు చెప్పొచ్చు కదా, నేనొక్కతే కష్టపడుతున్నాను, నీకు చింత లేదా ప్రభువా అని, నాకు సహాయం చేయుటకు నా సహోదరి అయిన ఈమెను నా యొద్దకు పంపము అని అంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తారు, చాలామంది వారి ఇంటిలో చేర్చుకుంటారు, తరువాత కూర్చో నాయనా అని కూర్చోబెట్టి నాకు నీకు సంబంధము లేదు అన్నట్టుగా జీవించేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏవైనా సమస్యలు వస్తే, వారికి ఏవైనా అనేకమైన ఇబ్బందులు వస్తే, ఏమయ్యా నిన్ను ఆహ్వానించాము కదా, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నాకు సహాయము చేయము, దేవా నీవు ఉన్నావా లేదా, నన్ను ఇంత ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను నీకు మొరపెట్టుచున్నాను అని చాలామంది అంటున్నారు. అలాగే ఈమె కూడా ఆహ్వానించింది. ఆహ్వానించి ఆయనను పట్టించుకోవడం కూడా వదిలేసింది. ఆహ్వానించి అవమానించినట్టుగా చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని మన హృదయాలలోనికి ఆహ్వానించి మనము ఆయన చెప్పిన మాటలు వినకుండా మనకు నచ్చినట్టుగా జీవిస్తూ, మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేస్తూ ముందుకు కదులుతూ ఉంటాము. ఏదైనా అపాయం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవా అని మొరపెట్టుచూ ఉంటాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మార్త ఆహ్వానించింది, మరియా యేసుక్రీస్తు వారి యొద్ద కూర్చొని ఉంది. ఆహ్వానించిన ఆమె అంటుంది, ప్రభువా నేనొక్కతే కష్టపడి పని చేస్తున్నాను, ఇదిగో నా చెల్లెలియే నీ వద్ద కూర్చొని నీ మాటలు వింటుంది కదా, నా పనిలో కాస్తైనా ఆమె పని చేయులాగున నా యొద్దకు పంపు అని అంటుంది ఆ సహోదరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆ స్త్రీతో ఇలాగూ అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాస్ వార్త 10వ అధ్యాయం 40వ వచనములో ఇలాగూ వ్రాయబడింది, మార్త మార్త నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, అయితే అవసరమైనది ఒక్కటే అని యేసుక్రీస్తు వారు ఆమెతో సూటిగా అంటున్నాడు. ఆహ్వానించింది ఎవరో కాదు, మార్త గారు. యేసుక్రీస్తు వారి యొద్ద కూర్చొని ఆయన మాటలు వింటున్నది ఎవరో కాదు, మరియా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేర్లు చాలా బాగున్నాయి. ఇలాగే మనలో కూడా చాలామంది ఇంత మంచి పేర్లు పెట్టుకొని ఉంటారు, కానీ మార్తలాగే చాలామంది
ఉండటానికి ఈ లోకంలో ఇష్టపడుతూ ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, పేర్లను బట్టి కాదు కానీ జీవితాలు మరియలాగా ఉండాలి అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, అయితే అవసరమైనది ఒక్కటే అని అంటూ, ఇదిగో నీ సహోదరి అయిన ఈమె మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఏది ఉత్తమమైనదంటే దేవుని వాక్యము ఉత్తమమైనది. దేవుడు ఉత్తమమైన వాడు, దేవుని రాజ్యము ఉత్తమమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఉత్తమమైన మాటలను, ఉత్తమమైన దేవుని నిర్లక్ష్యము చేసి తన సొంత పనులకే తన సమయాన్ని వెచ్చాయించినట్లుగా చూస్తున్నాము. యేసుక్రీస్తు వారిని ఆహ్వానించింది, అయితే ఆయనను ఆయన మాటలను అశ్రద్ధ చేసినట్లుగా చూస్తున్నాము. చాలామంది మేము క్రైస్తవులము అని అంటున్న వారు కూడా తాము యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తారు, మార్త వలె ఆహ్వానించి మా హృదయాలలో యేసుక్రీస్తు ఉన్నారు అని వారు సంబోధించుకొని చెప్పుతూ, అయితే ఆయనను అక్కడే ఉంచుకొని అలాగే ఆయనను పట్టించుకోకుండా యేసుక్రీస్తు వారికి మాకు సంబంధము లేదు అన్నట్టుగా ఈ లోకంలో కలిసిపోయి జీవిస్తూ ఉంటారు. ఎవరి వలే అంటే మార్త వలే వారు జీవిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారిని ఆహ్వానించింది మార్త, అయితే ఆయన మాటలు వినకుండగా తమ పనే తమకు ముఖ్యమైనట్టుగా కనబడుతుంది మార్త. చాలామంది యేసుక్రీస్తు వారిని ఒక ఆదివారముకో లేక తమకు నచ్చిన దినానికో లేక పండగకో జ్ఞాపకము చేసుకునే క్రైస్తవులు కూడా కలరు. అంతవరకు వారి హృదయంలో దేవా నువ్వు ఇక్కడే ఉండు, సేఫ్గా ఉండు, ఇక్కడే కూర్చో, నీవు చెప్పింది నేను వినను కానీ నా సమయానికి నా ఇబ్బందులకి నా కొరతకు నీ యొద్దకు వచ్చినప్పుడు మాత్రము నా కొరత తీర్చు, నా కోరికలు తీర్చు, నా ఇష్టాన్ని తీర్చు, నా కష్టాన్ని తీర్చు, కానీ నీ ఇష్ట ప్రకారం నేను ఉండను అనే క్రైస్తవులు చాలామంది ఉన్నారు మార్త వలె. ప్రేమనే దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పని చేసుకున్నా యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన మాటలు వినటానికి ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడి ఆయన పాదముల యొద్ద కూర్చోవడానికి ఇష్టపడి ఆయన వెళ్ళిన మార్గములో ఆయన చూపించిన దారిలో నీవు నేను నడవటానికి ఇష్టపడి ఉత్తమమైన మాటలను అనగా యేసుక్రీస్తు వారు బోధించిన బోధను మన హృదయాలలో ఉంచుకొని జీవించాలి అనే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఉత్తమమైన ఆయన బోధ విని ఆయన చూపిన మార్గములో మన పనులు చేసుకుంటూ అనగా జీవనానికి సంబంధించిన మన పనులను చూసుకుంటూ ముందుకు గడపాలే, కానీ చెడు వ్యసనాలైతేమి, చెడు పాపముతో కూడినవైతే వాటిని విడిచి యేసుక్రీస్తు పాదాల యొద్ద కూర్చొని దేవుని మాటలు వినాలి. ఉత్తమమైన దానిని పోగొట్టుకొని బాధపడి నరకానికి వెళ్ళేదానికంటే ఉత్తమమైన ఆయన మాటలు లక్ష్యముంచి ఆయన యొద్ద కూర్చొని ఆయన మాటలు విని ఆయన దారిలో నడవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా దేవామికి స్తోత్రమునైనా. ఒకే కుటుంబములో అక్కా చెల్లెలను జ్ఞాపకం చేశావు.
ఒకరు మార్త మరి ఒకరు మరియ. తండ్రి ఒకరు ఆహ్వానించారు వారి హృదయంలో చేర్చుకొని నీ పాదముల యొద్ద కూర్చుని నీ మాటలు తండ్రి విని అంగీకరించి ఉత్తమమైన దానిని పొందుకున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఆహ్వానించి కూడా నిన్ను నిర్లక్ష్యము చేసి ఉత్తమమైన దానిని పోగొట్టుకున్నట్టుగా మార్తను చూస్తున్నాం తండ్రి. ఉత్తమమైన నీ పరలోక రాజ్యాన్ని మాకు ఇచ్చుటకు నీవు ఉత్తమమైన మాటలు బోధించావు తండ్రి. అలాంటి ఉత్తమమైన మాటలను పోగొట్టుకోకుండా నీ యందు భయము భక్తి కలిగి చూస్తున్న వారందరూ నీకు లోబడి జీవించే భాగ్యాన్ని దయచేయండి. యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓపికతో విన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను, ఆమేన్.